ఇది బీబీసీ ప్రపంచం. కెన్యా రాజధాని నైరోబిలో మిలిటెంట్ల దాడి, ముంబై తాజ్ హోటల్ దాడి తరహాలో హోటల్ డ్యూసెట్ D2లో విధ్వంసం సాగిస్తోన్న సాయుధులు, దాడికి పాల్పడ్డది తామే అని ప్రకటించిన అల్ షబాబ్. నమస్తే, నా పేరు వెంకట్రామన్. నైరోబిలో జరుగుతున్న మిలిటెంట్ల భీకర దాడిపై ప్రత్యేక కథనంతో పాటు ఈనాటి ఇతర ముఖ్యాంశాలు. మరికొన్ని గంటల్లో తేలడున్న బ్రెగ్జిట్ భవితవ్యం, బ్రిటన్ పార్లమెంట్లో కొద్దిసేపట్లో జరగనున్న ఓటింగ్, ప్రధాని టెరిజా మే ప్రతిపాదిస్తున్న ఒప్పందానికి ఓటమి తప్పదంటోన్న విశ్లేషకులు, ఫ్రాన్స్ యెల్లో వెస్ట్ ఉద్యమానికి అధ్యక్షుడు మాక్రాన్ వినూత్న స్పందన, ప్రజాభిప్రాయంపై చర్చించేందుకు దేశవ్యాప్తంగా మొదలైన గ్రేట్ డిబేట్, లక్షలు సంపాదించే ఉద్యోగం ఇవ్వని సంతృప్తి ఆయనకు సంగీతం ఇచ్చింది, ఒక్క రూపాయి ఇస్తే చాలు సంగీతం నేర్పిస్తానంటున్న ఢిల్లీ మ్యూజిక్ టీచర్. వీటితో పాటు మరెన్నో విశేషాలతో మీ ముందుకు వచ్చింది బీబీసీ ప్రపంచం. కెన్యా రాజధాని నైరోబిలో మిలిటెంట్లు భీకర దాడికి పాల్పడ్డారు. వస్తున్న వార్తలను బట్టి ముంబై దాడుల తరహాలోనే అక్కడి హోటల్ డ్యూసెట్ D2లోకి చొరబడి వారు దాడులకు పాల్పడ్డారు. రెండు బాంబు పేలుళ్లతో పాటు తుపాకీ కాల్పుల శబ్దాలతో హోటల్ ప్రాంగణం దద్దరిల్లుతోంది. దాడి సమయంలో అనేక మంది హోటల్లో ఉన్నారు. దాదాపు 6 మిలిటెంట్లు హోటల్లోకి చొరబడి కాల్పులు ప్రారంభించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భద్రతా దళాల పర్యవేక్షణలో ప్రజలు హోటల్ ప్రాంగణం నుంచి బయటకు వెళుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అనేక మంది ఈ దాడిలో గాయపడ్డారు. హోటల్ బిల్డింగ్ నుంచి పొగ వెలువడుతోంది. పరిస్థితి ఏమాత్రం బాగాలేదు, ప్రజలు దారుణంగా చనిపోతున్నారని ఒక పోలీస్ ఆఫీసర్ బీబీసీతో చెప్పారు. మరోవైపు ఈ దాడికి పాల్పడ్డది తామేనని సోమాలియాకు చెందిన అల్ షబాబ్ అనే మిలిటెంట్ సంస్థ ప్రకటించింది. 2013లో కూడా అల్ షబాబ్ నైరోబిలోని ఒక షాపింగ్ మాల్లో భీకర దాడికి పాల్పడింది. దాదాపు 80 పాటు సాగిన ఆ ఘోర దాడిలో 67 మంది చనిపోయారు. 2 తర్వాత కెన్యాలోని గరిసా యూనివర్సిటీలోకి చొరబడి కాల్పులు జరిపిన ఘటనలో దాదాపు 150 మంది మృతి చెందారు. ఇక ఈ దాడికి సంబంధించి మరిన్ని వివరాలు మా నైరోబి కరస్పాండెంట్ టామీ ఓలాడిపో మనకు అందిస్తారు. మేమున్న ప్రాంతానికి అతి దగ్గరలో ఈ ఘటన జరిగింది. పేలుళ్లతో మేమున్న ప్రాంతం కంపించిపోయింది. కాల్పుల చప్పుడు కూడా మాకు వినిపించింది. ఘటన జరుగుతున్న ప్రాంతంలో అనేక మంది భద్రతా దళాలు కనిపిస్తున్నాయి. ఒక హోటల్తో పాటు ఆ ప్రాంగణంలో ఇతర కార్యాలయాలు కూడా ఉన్నాయి. చిన్న స్థలంలో అనేక భవనాలు కూడా ఉన్నాయి. పెద్ద వ్యాపారవేత్తలు, VIPలు ఇక్కడకు వస్తుంటారు. భద్రతా దళాలు వాళ్ళందరినీ బయటకు పంపిస్తున్నాయి. ఈ దాడికి తామే బాధ్యులమని అల్ షబాబ్ ప్రకటించింది. సోమాలియాలో కెన్యా భద్రతా దళాలపై దాడి చేసిన 3 తర్వాత ఈ దాడి జరిగింది. అప్పట్లో కెన్యా దళాలపై జరిగిన దాడి అతిపెద్దదని భావించారు. సోమాలియా గడ్డ మీద ఆ దేశ ప్రభుత్వానికి మద్దతునిస్తూ అక్కడున్న జిహాదిస్టులు అల్ షబాబ్ వంటి మిలిటెంట్ సంస్థలతో కెన్యా దళాలు పోరాడుతున్నాయి. నైరోబితో పాటు కెన్యాలో ఇతర ప్రాంతాల్లో ఇటువంటి దాడులు గతంలో కూడా చూశాం. అల్ షబాబ్ మిలిటెంట్లు కెన్యా మీద అనేక దారుణమైన దాడులకు పాల్పడుతున్నాయి, ఎందుకంటే సోమాలియా ప్రభుత్వానికి కెన్యా మద్దతునిస్తుంది. ఈ దాడిలో ఒక వ్యక్తి మరణించినట్లు సమాచారం వస్తోంది. అలాగే మృతుల సంఖ్య మరింత పెరగొచ్చు అని కూడా అధికారులు అంటున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ చూద్దాం. బ్రెగ్జిట్ అంటే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ అంశానికి సంబంధించిన కీలక ఓటింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ప్రధాని టెరిసా మే ప్రతిపాదిస్తున్న ఒప్పందానికి ఆ దేశ పార్లమెంట్ పట్టం కడుతుందా లేదా దాన్ని పక్కన పెట్టేస్తుందా అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. అయితే ఈ విషయంలో ప్రధానికి ఓటమి తప్పదనే పరిణామాలు సూచిస్తున్నాయి. దానికి కారణం ఆమె సొంత కన్జర్వేటివ్ పార్టీకి చెందిన దాదాపు 100 ఎంపీలు ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని భావిస్తున్నారు. అయితే తన ఒప్పందానికి అందరూ అండగా నిలవాలని టెరిసా మే పిలుపునిచ్చారు. So I say to members on all sides of this House, whatever you may have previously concluded, over these next 24 hours, give this deal a second look. No, it is not perfect, and yes, it is a compromise. But when the history books are written, people will look at the decision. People will look at the decision of this House tomorrow and ask, did we deliver on the country's vote to leave the European Union? Did we safeguard our economy, our security and our union? Or did we let the British people down? ఇక బ్రెగ్జిట్ ఒప్పందాన్ని పార్లమెంట్ తిరస్కరిస్తే దేశంలో మళ్లీ ఎన్నికలు జరపాలని ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు జెర్మీ కార్బిన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై లేబర్ పార్టీ అవిశ్వాసం ప్రకటిస్తుందని ఆయన అన్నారు. The government is in disarray. It's clear if the Prime Minister's deal is rejected tomorrow, it's time for a general election. It's time for a new government.
అయితే ఈ ఒప్పందానికి ఓటమి తప్పదు అనే ప్రచారం కూడా విస్తృతంగా సాగుతోంది. మరి అదే జరిగితే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ ఒప్పందం ఓడిపోతే ప్రధాని థెరిసా మే 3 రోజుల్లోగా మరో ప్రత్యామ్నాయ ప్రతిపాదనతో ముందుకు రావాల్సి ఉంటుంది, లేదా ఆమె మళ్లీ ఎన్నికలు ప్రకటించాల్సి ఉంటుంది. అలాగే అసలు EU నుంచి బ్రిటన్ వైదొలగాల లేదా అనే విషయంలో 2వ దఫా రెఫరెండం కూడా జరిపించాలని డిమాండ్లు ముందుకు వస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం ఒప్పందం ఆమోదం ఏది ఉన్నా లేకున్నా March 29 మాత్రం బ్రిటన్ EU నుంచి వైదొలగాల్సిందే. ఇక ఈనాటి మరికొన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా చూద్దాం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో 36 ఏళ్ల కెనడా దేశస్థుడికి 1 చైనా కోర్టు మరణశిక్ష విధించిన నేపథ్యంలో 2 దేశాల మధ్య దౌత్యపరమైన ఘర్షణ తీవ్రమైంది. తమ దేశ న్యాయ వ్యవస్థ స్వాతంత్రాన్ని కెనడా గౌరవించాలని చైనా కోరింది. గత నెలలో కెనడాలో 1 చైనా టెలికాం అధికారిని అరెస్ట్ చేసినప్పటి నుంచి 2 దేశాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. పోలండ్లో దాన్స్క్ నగర మేయర్ స్మృతిలో దేశవ్యాప్తంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఆదివారం నాడు జరిగిన 1 చారిటీ కార్యక్రమం సందర్భంగా 100లాది ప్రజల సమక్షంలో జరిగిన కత్తిపోట్ల ఘటనలో పావల్ అదమోవిచ్ మృతి చెందారన్న విషయం మనకు తెలుసు. ఆయన హత్యకు కారకుడిగా భావిస్తున్న 27 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరాన్ ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. తగినంత వేగం లేని కారణంగా అది కక్ష్యలోకి చేరుకోలేకపోయింది. 3 రాకెట్లను ప్రయోగించాలనే తెహరాన్ పథకాల పట్ల అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసిందన్న విషయం తెలిసిందే. అందులో బాలిస్టిక్ మిసైల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నందున అది ఆంక్షల ఉల్లంఘన కిందకు వస్తుందనంటూ అమెరికా ఇరాన్ను హెచ్చరించింది. ఇమేజింగ్, కమ్యూనికేషన్స్ అవసరాల కోసం ఇరాన్ ఈ ఉపగ్రహ పరీక్షకు సిద్ధమైంది. BBC ప్రపంచంలో విరామం తర్వాత విశేషాలు. ప్రజలతో చర్చలు జరిపితేనే పరిష్కారం లభిస్తుందంటున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు. యెల్లో వెస్ట్ ఉద్యమానికి జవాబుగా ప్రారంభించిన గ్రేట్ డిబేట్. దేశాధ్యక్షుడు మారడామా, బతుకులేమీ బాగుపడలేదు, పెరిగిన ఇంధన ధరలపై మండిపడుతున్న జింబాబ్వే ప్రజలు. ఈ వివరాలు బ్రేక్ తర్వాత. BBC ప్రపంచానికి తిరిగి స్వాగతం. నా పేరు వెంకటరామన్. పెరుగుతున్న నిత్యావసర ధరలను వ్యతిరేకిస్తూ ఫ్రాన్స్లో గత 2 నెలలుగా యెలో వెస్ట్ పేరుతో ఒక ఉద్యమం కొనసాగుతోంది. భారత్లో ఇటువంటి ఉద్యమాలు జరిగితే ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ మాత్రం ఉద్యమం చేస్తున్న వారి ఉద్దేశాలను అడిగి మరీ తెలుసుకుంటున్నారు. గ్రేట్ డిబేట్ పేరుతో 3 నెలల వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 1000 మంది పాల్గొని చర్చలు జరుపుతారు. ఈ కార్యక్రమంలో వచ్చిన నిర్ణయాలను సూచనలను ప్రభుత్వానికి అందజేస్తారు. యెల్లో వెస్ట్ ఉద్యమ దృశ్యాలివి. ఇక్కడి బోర్షి నగరంలో కనిపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలే దేశవ్యాప్తంగా ప్రతి వారం కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఇవి శాంతియుతంగా సాగుతున్నాయి, కొన్నిసార్లు సరదాగా కూడా జరుగుతున్నాయి. అయినా దేశాధ్యక్షుడిపై ఒత్తిడిని ఏమాత్రం తగ్గనివ్వట్లేదు. ఆయన తమ మాట విని తీరాల్సిందే అని ప్రజలంటున్నారు. దేశాధ్యక్షుడు మాత్రం ప్రజల మాట వింటున్నాననే చెబుతున్నారు. నిరసనలను చల్లార్చేందుకు ఇప్పటికే $1,100 కోట్ల పైగా నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలను శాంతపరిచే ప్రక్రియలో ఆయన 2వ అంకాన్ని మొదలుపెట్టారు. అదే జాతీయ సంప్రదింపులు. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి, తద్వారా కష్టాల నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం చేపట్టిన ఈ డిబేట్ 2 నెలల పాటు కొనసాగుతుంది. చర్చల్లో పాల్గొనదలుచుకున్న వాళ్ళు ముందుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ఫ్రాన్స్లోని 35,000 మంది మేయర్లు ఈ చర్చలకు అధ్యక్షత వహిస్తారు. 15 మార్చి నుంచి ఫలితాలను విశ్లేషించి సూచనలను సిఫార్సులను ప్రభుత్వానికి పంపిస్తారు. ఆ తర్వాత అధ్యక్షుడు మాక్రాన్ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను యెల్లో వెస్ట్ నిరసనకారులు తప్పు పట్టినప్పటికీ దీనిపై సందేహాలు మాత్రం వెలుబుచ్చుతున్నారు. ఈ ప్రక్రియపై స్పష్టత లేదు. ఏ అంశాలపై చర్చలు జరగాలన్నది ఆయనే నిర్ణయిస్తారు. ఇక ఇందులో మేము చేసేది ఏముంటుంది? నేను దీనికి వ్యతిరేకం కాదు, అలా అని ఇదే అత్యుత్తమ పరిష్కారమని అనను. మాకు ఏం కావాలో తెలుసుకోవడానికి మళ్ళీ ఇలా ప్రత్యేకమైన చర్చలు జరపక్కర్లేదు. ఈ చర్చలలో ఎంతమంది వీలైతే అంతమంది పాల్గొనాలని అధ్యక్షుడు అంటున్నారు. అయితే ఇది కొంత నష్టం చేసే అవకాశం లేకపోలేదు. ఈ చర్చల ప్రక్రియ ముగిశాక ప్రజలు తీసుకున్న నిర్ణయాలు, వెలుగుచ్చిన అభిప్రాయాలు చాలా ఖర్చుతో కూడుకున్నవైతే, లేదా ప్రభుత్వ విధానాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటే ప్రభుత్వం ఏం చేయాలనే ప్రశ్న తలెత్తుతుంది. అసలైన ప్రమాదం ఏంటంటే, ఒకవేళ యెల్లో వెస్ట్ ఉద్యమకారుల ఆశలను అంచనాలను పెంచి ఆ తర్వాత వాటిని నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైతే ఇప్పటికంటే దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు జింబాబ్వేలో కూడా ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. గత వారాంతంలో ఆ దేశాధ్యక్షుడు మనంగాగ్వా ఇంధన ధరలను 2x పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనితో ఆగ్రహించిన 1000 మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. లీటర్ పెట్రోల్కు తాము $3 చెల్లించలేమంటున్నారు. మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే పదవిలోంచి వైదొలగిన నాటి నుంచి జింబాబ్వే ఎదుర్కొంటున్న సంక్షోభాల్లో ఇది సరికొత్తది. రాజధాని హరారా నుంచి BBC అందిస్తున్న ప్రత్యేక కథనం.
జింబాబ్వే అట్టుడుకుతోంది. గతంలో లాగానే ఆర్థిక అంశాలకు సంబంధించిన సమస్యపైనే ప్రజలు నిరసన తెలుపుతున్నారు. గత వారాంతంలో దేశంలో ఇంధన ధరలను రెండింతలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగ సమస్య 80% ఉన్న జింబాబ్వేలో ధరల పెంపు నిర్ణయంపై సహజంగానే ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశంలో ఇటువంటి పరిస్థితులు ఉన్న తరుణంలో 4 దేశాల పర్యటనకు బయలుదేరిన అధ్యక్షుడు మనన్ గాగ్వా ముందుగా రష్యా చేరుకున్నారు. దేశంలో పరిస్థితులు ఇంత ఆందోళనకరంగా ఉండగా అధ్యక్షుడు విదేశీ పర్యటనకు వెళ్లడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. జింబాబ్వే ఆర్థిక వ్యవస్థ దశాబ్దాలుగా అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఒకవైపు ఇంధనానికి డిమాండ్ పెరిగిపోవడం, మరోవైపు విదేశీ మారక నిల్వలు పడిపోవడం ఇంధన సరఫరా తగ్గిపోవడానికి కారణమని అధ్యక్షులు అంటున్నారు. ఏడాది క్రితం రాబర్ట్ ముగాబేను గద్దె దించాక దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని అన్నారు నూతన అధ్యక్షుడు. కానీ ఈ దృశ్యాలు చూస్తుంటే పరిస్థితుల్లో పెద్దగా మార్పు వచ్చినట్లు కనపడటం లేదు. నజానన్ జఘారి రాట్లిఫ్, ఇరాన్ సంతతికి చెందిన బ్రిటన్ మహిళ, 2016లో తెహ్రాన్లో ఆమెను అదుపులోకి తీసుకుని గూఢచర్యానికి పాల్పడుతున్నారంటూ జైల్లో నిర్బంధించారు ఇరాన్ అధికారులు. ఆమె మాత్రం ఇప్పటికీ ఆరోపణలను ఖండిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆమె అనారోగ్యం పాలయ్యారు. తనకు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలంటూ నిరాహార దీక్షకు దిగారు. బ్రిటన్ విదేశాంగ మంత్రి ఈ విషయంపై చర్చించేందుకు ఇరాన్ అంబాసిడర్కు సమన్లు కూడా జారీ చేశారు. బీబీసీ డిప్లొమాటిక్ కరెస్పాండెంట్ కారోలిన్ హాలీ అందిస్తోన్న కథనం. ఈమె నజానిన్ జఘారి రాట్లిఫ్. 3 ఏళ్ల క్రితం తన బిడ్డను తీసుకుని తన కుటుంబాన్ని కలిసేందుకు తెహ్రాన్ చేరుకున్నప్పటి దృశ్యాలివి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డులు ఆమె దగ్గరకు వచ్చేంత వరకు ఆమె తన ఇంటికే వెళుతున్నారని భావించారు. కానీ వారు ఆమెను నిర్బంధించారు. 1000 రోజులకు పైగా గడిచిపోయాయి. ఆమె మానసికంగా శారీరకంగా కుంగిపోయారు. గత వారం ఇరానియన్ టీవీ ప్రసారం చేసిన దృశ్యాలివి. ఇది ఆమెను మరింత ఒత్తిడిలోకి తోసేసింది. అయితే ఇదే ఆమెను నిరాహార దీక్షకు పురిగొల్పిందని ఆమె భర్త రిచర్డ్ తెలిపారు. They tried to pressure to become a spy for Iran against the UK, specifically to spy on DFID, Department of International Trade and Development, and an organization called Small Media, which the Revolutionary Guard keep trying to link her to, like in the film of last week, but which she has no connection to. గత వేసవిలో ఆమెను విడుదల చేసి తన బిడ్డను కలవనిచ్చిన తరువాత నుంచి ఆమెకు ఎటువంటి వైద్య సదుపాయాలు, చికిత్స అందించలేదని, ఆమె నరాల సమస్యతో బాధపడుతున్నారని ఆమె భర్త చెబుతున్నారు. She certainly felt it was her last resort, and certainly all before Christmas she was pretty desperate every time she said it. Now I hope it's not last resort and that she does it until she ends up in hospital. But yeah, she's not doing it lightly. సోమవారం మధ్యాహ్నం బ్రిటన్లో ఇరానియన్ అంబాసిడర్ విదేశాంగ కార్యాలయానికి రావాలని కోరుతూ సమన్లు పంపారు. నజానిన్ జఘారి రాట్లిఫ్ చేపట్టిన నిరాహార దీక్ష ఇరాన్ అనుసరిస్తున్న విధానాలు నేరపూరితమైనవని నిరూపిస్తోందని బ్రిటన్ విదేశాంగ మంత్రి జెరమీ హంట్ అన్నారు. బీబీసీ ప్రపంచంలో విరామం తర్వాత విశేషాలు చూద్దాం. 1 రూపాయికి మార్కెట్లో ఏమీ దొరకపోవచ్చు, కానీ సంగీతం నేర్చుకోవడానికి మాత్రం ఆ 1 రూపాయే చాలు. ఇతగీ ఎక్కడది? భారతీయులకు బిర్యానీ ఎలాగో ఇండోనేషియన్లకు తుంపంగ్ అలాగా, మరి దాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా? ఆ వివరాలు చిన్న విరామం తర్వాత చూద్దాం. నా పేరు వెంకట్రామన్, బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. ఒక్కొక్కరికి ఒక్కొక్క కళపై ఆసక్తి ఉండడం చాలా సహజం, కానీ కళే జీవితంగా బతికేవారు, తమ కళను అందరికీ చేరువ చేయాలనుకునేవారు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో ఒకరు గిటార్ రావు. ఆయన పేరే చెబుతోంది, ఆయనకు సంగీతం అంటే ఎంతో ప్రేమో. ఆయన అందరూ సంగీత గురువులు లాంటి వారు కాదు, కాస్త ప్రత్యేకం మరి. ఢిల్లీ నడిబొడ్డునే 1 రూపాయితోనే పిల్లలకు పెద్దలకు సంగీతంలో పాఠాలు నేర్పుతున్న ఈ మ్యూజిక్ మాస్టర్పై బీబీసీ ప్రతినిధి ప్రీతం రాయ్ అందిస్తోన్న కథనం. ఈయన పేరు గిటార్ రావు. వయసు 60 ఏళ్లకు పైమాటే. బెంగళూరులో నెలకు 1 లక్ష రూపాయల ఉద్యోగంలో 5 ఏళ్లు పనిచేశాక వదిలేశారు. ఆయన సంగీత పాఠాలు నేర్పిస్తారు, అది కూడా 1 రూపాయికే. ఇప్పటికీ సంగీతం నేర్చుకుంటూ ఇతరులకు నేర్పించాలని ఆరాటపడుతున్నారు. గిటార్ రావు ఫ్రమ్ యుఎస్ఏ. యుఎస్ఏ మతలబ్ యూనివర్సల్ సంగీత అకాడమీ. ఐ బీన్ లర్న్ మ్యూజిక్ ఇన్ తిరుపతి. 5 ఇయర్స్ ఐ వాస్ దేర్.
మై ఇంటెన్షన్ ఈజ్ మై సీకా పూరా దునియాక మ్యూజిక్ సీఖనా మేరా డ్రీమ్ హై బట్ హౌ ఐ కెన్ డూ పూరా దునియా దట్స్ వై ఐ ఎమ్ ఆస్కింగ్ ఓన్లీ గివ్ మీ 1 rupee లర్న్ ఫీల్ హ్యాపీ దెన్ యూ టీచ్ అదర్స్ లైక్ దట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ నీడీ పీపుల్. నరేంద్ర మోదీని కలవాలని రావు ఢిల్లీకి వచ్చారు, కానీ ఇక్కడికి వచ్చాక మోదీకి బదులు అన్నా హజారేను కలుసుకున్నారు, ఇక ఇక్కడే ఉండిపోయారు. అవి ఢిల్లీ అనేకే బాద్ బి స్టూడెంట్ హోమ్ బట్ స్టిల్ ఐఎమ్ టీచింగ్ హియర్ లర్నింగ్ అండ్ టీచింగ్ అవర్ కాన్సెప్ట్ మ్యూజిక్ అండర్ ట్రీ బట్ ఐఎమ్ హ్యాపీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిసీజ్ ఐ డోంట్ హ్యావ్ సింగిల్ ట్యాబ్లెట్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ కంఫర్ట్ సో దట్స్ వై పేడ్ కెన్ ఇచ్చే మ్యూజిక్ అయ్యా ఐఎమ్ స్లీపింగ్ హియర్ ఓన్లీ. మరి ఆయన విద్యార్థులు ఏమంటున్నారు? సి ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ సమ్ క్వాలిటీ ఆఫ్ సెల్ఫ్ ఇష్యూ బట్ ఈజ్ డూయింగ్ సెల్ఫ్లెస్ సర్వీస్. వన్ చాయ్ కాస్ట్ ఈజ్ ఇన్ ఏపీ భవన్ 10 rupees బట్ 1 rupee ఈజ్ సో డిఫరెంట్ ఎవ్రీ డే 1 rupee స్పెండ్ పీస్ ఆఫ్ మ్యూజిక్ వీ విల్ లెర్న్. ఇఫ్ ఐ గో టు ఎనీ అదర్ మ్యూజిక్ స్కూల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే టేక్ అ లాట్ ఆఫ్ మనీ సర్ జో హే వో లైక్ కభీ గుస్సా నీ కర్తే అరే తుమే తో యే నీ ఆ రా ఐసే కభీ నీ కర్తే జిత్నా టైమ్ పే లగేగా ఉత్నా టైమ్ హీ లగాతే ఔర్ అచ్చే సే సిఖాతే. ఏక్ మహీనే మే 1000 ఆతా హై ఏక్ మహీనే 1 lakh పే ఆ రా హై డిపెండ్స్ అపాన్ ద రిప్లై ఫ్రమ్ ద స్టూడెంట్స్. ఐ డోంట్ టేక్ ఫుడ్ ఐ డోంట్ టేక్ వాటర్ ఐ డోంట్ టేక్ బాత్ ఫర్ సమ్ టైమ్స్ 100 hours ఆల్సో వితౌట్ దట్ ఆల్సో ఐ బీన్ సర్వైవ్డ్. ఐఎమ్ సెండింగ్ మంత్లీ 5,000 to 10,000 rupees గర్కో బేజరా ఇస్సేస్ కమాకే. తనదైన ప్రత్యేక ప్రపంచంలో గిటార్ రావు ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. ఆయన సంగీతం చాలామందికి శ్రవణానందం ఇస్తుంది. ఆ శ్రవణానందం నుంచి మంచి వంటకం గురించి చెప్తాను. ఇప్పుడు ఇండోనేషియాలో ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వండే వంటకం తుంపంగ్. ప్రాంతాలకు అనుగుణంగా ఈ వంటకం రుచి మారుతూ ఉంటుంది. తుంపంగ్ను ఎక్కడ వడ్డించినా దాని ప్రత్యేకత మాత్రం స్పష్టంగా కనిపిస్తుంటుంది. దీని రుచి చూడాలనిపిస్తే మాత్రం ఈ కథనం చూడాలి. మరి ఇండోనేషియాలో ప్రత్యేకమైన సందర్భాల్లో తయారు చేసే వంటకం తుంపంగ్. ఈ వంటకం తయారయ్యాక చూస్తే దాని రూపం కొండను తలపిస్తుంది. దీని తయారీకి బియ్యం, పసుపు, కారం, క్వాలిగుడ్లు, నారింజ ఆకులు కావాల్సి ఉంటుంది. తుంపంగ్ తయారు చేయడానికి బియ్యం, నిమ్మగడ్డి, సేరే ఆకులు, నిమ్మ ఆకులు, పసుపు, కొబ్బరి పాలు వంటివి కావాలి. కడిగిన బియ్యాన్ని కుక్కర్లో వేసి 30 నిమిషాల పాటు ఉడికించాలి. అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత ఆ అన్నాన్ని తుంపంగ్ అంటే పర్వతం ఆకృతిలో గార్నిష్ చేయాలి. ఆ తర్వాత దాన్ని అరటి ఆకులతో కప్పాలి. ఆ తర్వాత దాన్ని అలంకరించాలి. ఈ అన్నం చుట్టూ రకరకాల పదార్థాలను పేర్చాలి. కొన్నిసార్లు ఇక్కడ తుంపంగ్ అలంకరణ పోటీలు కూడా జరుగుతుంటాయి. తుంపంగ్ తయారు చేయడం పూర్తయ్యాక దాన్ని స్పూన్స్తో చిన్న చిన్న ప్లేట్లలోకి తీసి అతిథులకు వడ్డిస్తాం. ఇలాంటి కార్యక్రమాల్లో పేర్చిన ఈ అన్నాన్ని కట్ చేసే పనిని అందరికన్నా గౌరవనీయుడైన వ్యక్తికి అప్పగిస్తారు. ఇది దైవానికి మనిషికి మధ్య ఉండే బంధం. దీనిని మేము కలిసి పంచుకుంటాం. ఏదైనా ప్రత్యేక సందర్భం వచ్చినప్పుడు దాని విశిష్టతను తెలియజేసేందుకు తుంపంగ్ వంటకం తప్పక తయారు చేస్తాం. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీల మధ్య కూటమి ఏర్పాటుపై మా కార్టూనిస్ట్ కీర్తి సంధిస్తున్న వ్యంగ్యాస్త్రం కార్టూన్ టైంలో.
సాధారణంగా స్కేటింగ్ చేయాలంటే పట్టుదల నైపుణ్యాలతో పాటు ధైర్యం కూడా కావాలి. మరి స్కేట్బోర్డ్తో విన్యాసాలు చేయాలంటే సాహసాలు చేయగల తెగువ కూడా ఉండాలి. ఆ తెగువ 65 ఏళ్ల వయసులో ఉంటే అది అద్భుతమైన చెప్పుకోవాలి. 61 ఏళ్ల వయసులో స్కేటింగ్ బోర్డు పట్టుకున్న ఒక ఫిన్లాండ్ బామ్మ నేడు సెలబ్రిటీగా మారిపోయారు. ఇంత లేటు వయసులో ఆ ఆలోచన ఆమెకు ఎందుకు వచ్చింది? విజయ శిఖరాలకు ఎలా చేరుకున్నారు? ముసలితనాన్ని చూసి ఎందుకు భయపడాలి? చివరి శ్వాస వరకు సాహసాలు చేస్తూనే ఉండాలంటున్న ఈ బామ్మ కథ ఏమిటో రేపటి బీబీసీ ప్రపంచంలో చూద్దాం. ఇక కెన్యాలో జరుగుతున్న భీకర దాడికి సంబంధించి అప్డేట్స్ వచ్చాయి. 7 ఫ్లోర్ల హోటల్ బిల్డింగ్లో 6 ఫ్లోర్లను క్లియర్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక ఇది ఇవాళ బీబీసీ ప్రపంచం. రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.